అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ, తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవ్ గర్ల్ చైల్డ్ నినాదంతో హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి బైక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ పాల్గొని జెండా ఊపి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత, ఏకే ఖాన్ ప్రసంగించారు. పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్షతపై ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిల నిష్పత్తి తగ్గడంపై తన ఆవేదనను వనిత టీవీతో పంచుకున్నారు. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా శిశు సంరక్షణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు ప్రధానంగా నార్త్ ఇండియాకు కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో సెక్స్ రేషియో ఎక్కువ ఉంటుందని మనం అనుకునే వాళ్ళం ఇదివరకు, కానీ అది పడిపోతూ వస్తుంది. గత కొన్ని సంవత్సరాల్లో మనం కూడా నార్త్ ఇండియన్స్ ఎట్లా అయితే కొద్దిగా బ్యాక్వర్డ్ ఆలోచన చేస్తారో మనం కూడా అట్లనే ఆలోచన చేస్తున్నాం. చాలా దారుణమైనటువంటి విషయం, ఎందుకంటే ఓన్లీ 947 ఉంది ప్రతి 1000 మందికి, అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. తెలంగాణలో ఈ రేషియో పెరగడానికి మాత్రం ఏమేమి ప్రయత్నం చేయాలో ఖచ్చితంగా ప్రభుత్వం వైపును చేస్తామని మాత్రం నేను మీకు ఈ సందర్భంగా అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. కాకపోతే ఒకటే రోజు అనుకొని ఒకటే రోజు డిసైడ్ చేసుకుంటే అయ్యే పనులు కాదు. సంవత్సరం పొడవునా ఈ అంశం పట్ల మనందరం పార్టిసిపేట్ చేయాలి, పనిచేయాలి. ప్రతి కుటుంబంలో మార్పు వస్తేనే ఆడబిడ్డలు సంరక్షించబడతారు. మీకు తెలుసు, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఆడబిడ్డల్ని ఎందుకులే మనకు అనుకోవడం అన్నటువంటిది కట్నం అనేటటువంటిది ప్రధాన కారణం. బిడ్డ పుట్టగానే తండ్రి ఈ పెళ్ళి ఎట్లా చేయాలని ఆలోచిస్తారు, తప్పితే ఇంకొక ఆలోచన ఉండదు. అంటే ఆడబిడ్డను అల్టిమేట్గా పెళ్లికి లింకప్ చేసి ఆ పావర్టీతోనే చంపేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. సో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కానీ కట్నం అనేటటువంటి పిశాసాన్ని నిర్మూలించడానికి మాత్రం ప్రజలే ప్రయత్నం చేయాలి, ప్రజలకు తోడుగా ప్రభుత్వం ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. నిన్న నేపథ్యంలో, అంటే నోబెల్ శాంతి బహుమతి మొట్టమొదటిసారి బాలల హక్కులకు, అందులో ఒక చాలా సాహసోపేతమైన అమ్మాయి ఒక కన్జర్వేటివ్ సొసైటీలో ఎక్కడైతే బయటికి రావడం తిరగడమే కష్టం అనుకుంటామో అటువంటి చోట బాలికల విద్యాభ్యాసం గురించి ఎంతో సాహసంగా బయటకు వచ్చిన ఒక బాలికకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన దినం, అలాగే మన దేశంలో బాలల హక్కులకు గుర్తింపు లభించిన ఈ నేపథ్యంలో ఈరోజు వస్తుంది. కాబట్టి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది గతంతో పోల్చుకుంటే. కేవలం ఈరోజే కాకుండా ఈ సంవత్సరం, భవిష్యత్తులో కూడా తప్పకుండా కేవలం బాలల హక్కుల కోసం పనిచేస్తున్న వాళ్లే కాకుండా సమాజంలో వివిధ రంగాల్లో చాలామంది ఉన్నారు, ఎంతో చేయగలిగిన వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏకమై ఈ అంశాల పట్ల చేయగలిగితే బాలికలకు భవిష్యత్తులో ఎంతో మేలు చేకూరుతుంది. ఈ కార్యక్రమంలో బైక్ రైడర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. నో గర్ల్ నో వరల్డ్ అంటూ నినాదాలు చేస్తూ అందరిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. గర్ల్ చైల్డ్, ఆడపిల్ల ఇంటికి వెలుగు, ఆడపిల్ల మహాలక్ష్మి అనుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆడపిల్లని చంపేసి ఆడపిల్ల బరువుగా భావిస్తున్న ఈ తరుణంలో ఇట్లాంటి ర్యాలీలు కానీ, ఇట్లాంటి ఉద్దేశం పెట్టుకుని చేస్తున్న ఈ కార్యక్రమాలు కానీ అభినందించదగ్గవి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వస్తే ప్రజల్లో చైతన్యం కలిగి ఇంకా ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ ఆడది లేకపోతే ప్రపంచమే లేదండి. నో గర్ల్ సృష్టి లేదు, నో గర్ల్ నో వరల్డ్ అండి. దర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్. సో ఆడదానికి అందరం గౌరవం ఇద్దాం. అందరం ఒక్కదాటిగా గౌరవం ఇస్తే ఆ ప్రపంచం చాలా వృద్ధిలోకి వస్తుందండి, ఆ దేశం చాలా వృద్ధిలోకి వస్తుంది. ఏ దేశంలో అయితే ఆడదానికి రెస్పెక్ట్ ఇస్తారో ఆ దేశం ఎప్పటికీ కూడా చక్కగా, చల్లగా, పచ్చగా ఉంటుందని నా అభిప్రాయం అండి. బాలికల దినోత్సవం సందర్భంగా బైక్ రైడింగ్ నిర్వహించిన బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు మమత రఘువీర్ భ్రూణ హత్యలు, సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 10 ఏళ్లలో జనాభా లెక్కలు చూసుకుంటే 2001 నుంచి 2011లోనే 17 పాయింట్లు తగ్గింది.
17 పాయింట్లు అంటే కొన్ని లక్షల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అన్నమాట. ఇలాంటివి జరగడానికి ముఖ్యంగా ఒకటంటే కారణము చదువుకున్న వాళ్ళలో కూడా ఆడపిల్ల వద్దనుకోవడము, మగపిల్లాడే కావాలనుకోవడం, తర్వాత ఆడపిల్లలు వద్దనుకుని స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ చేయడము, తర్వాత దాని వలన అవి పెరగడం వలన కూడా కొంతవరకు ఆడపిల్లని ముందే భ్రూణ హత్యలు, కడుపులోనే చంపడం, అలాగే పుట్టాక కూడా వద్దనుకుని చంపేయడం కూడా ఇంకా జరుగుతోంది పాశవికంగా. అదే కాకుండా పుట్టాక కూడా వివక్ష, ఆడపిల్లకి సరైన పౌష్టికాహారం ఇవ్వకపోవడము, తర్వాత వాళ్ళకి వైద్య సదుపాయాలు ఇవ్వకపోవడము, వీటన్నిటి వలన కూడా ఆడపిల్లలు 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోకుండానే చచ్చిపోతున్నారు. సో ఇవన్నీ కలుపుకుని మనకి 6 ఏళ్లలోపు ఈ పిల్లల జనాభాలో లింగ నిష్పత్తి చూస్తే ఇంత తక్కువగా 938 మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో ఇలాగనే ఇంకా ముందుకు పోతే రేపు పొద్దున 21 జనాభా లెక్కల వరకు వస్తే ఇంకా తగ్గచ్చు. ఇదే పరిస్థితి పంజాబ్, హర్యానాలో ఎలా అయితే పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితి ఇక్కడ వచ్చే ఆస్కారం కూడా ఉందని మేము అనుకుంటున్నాం. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్న అమ్మాయిల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. బాల్య వివాహాలు, లైంగిక వివక్షత, అత్యాచారాలు, హత్యలు ఆడపిల్లల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. వీటిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. అమ్మాయిల ఆవశ్యకతను తెలియజేసేందుకు తరుణి స్వచ్ఛంద సంస్థే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే దేశం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు.